అనకాపల్లి జిల్లా పైకరాపేట. జగన్ రెడ్డిపై గట్టి కౌంటర్ ఇచ్చిన శివదత్. పైకరాపేట జనసేన పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ మాట్లాడుతూ, ధనిక ముఖ్యమంత్రి పేదరికలో జగన్మోహన్ రెడ్డి అని చెబుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. అలాగే దాడిశెట్టి రాజాకి పవన్ కళ్యాణ్ తిట్టడం తప్ప పేదలకు ఏ విధమైన అభివృద్ధి చేశారో వారికే తెలియాలని, అడుగు తినే వాళ్ళలా జగన్ అన్న నువ్వే మా నమ్మకం, నువ్వే మా భవిష్యత్ అని తిరగడం తప్ప మీరేం చేస్తున్నారన్నారు. సిగ్గుండాలి, 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఈసారి 15 సీట్లకు పరిమితం కాబోతుందని ప్రజలు బుద్ధి చెప్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు మీకు ఇచ్చే సీట్లను బట్టి ప్రజలు చెప్పుతో కొట్టే పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గన్న ద్వారా నాగమల్లి, జనసేన, వీర మహిళలు, అప్పలరాజు, స్వామి, జనసేన రాజు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భయాందోళనలో ఉన్నాడు. ఏ భయం అంటే ఈ రాష్ట్రంలో ఒక ఓటమి, దారుణమైన ఓటమిని చూడబోతున్నాడు. 151 నుంచి 15 సీట్లకే పరిమితం కాబోతున్న వైసీపీ పార్టీ. ఎందుకనంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యూహం, ఆయన ప్రతి సమస్య మీద ఈ రాష్ట్రంలో స్పందిస్తుంటే, పవన్ కళ్యాణ్ గారిని హేళన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వైసీపీ పార్టీ వాళ్ళు. అందులో ప్రస్తుతం ఉన్న మంత్రి శాఖల వారు కానీ, మాజీ మంత్రి శాఖల వారు కానీ వీళ్ళందరూ కూడా చాలా హేళన చేశారు, నవ్వుకున్నారు. ఈరోజు ప్రజలు వైసీపీ పార్టీని చూసి హేళన చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి వైసీపీకి వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి పాపం పసివాడుకి, మంత్రులకి, జగన్మోహన్ రెడ్డికి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరందరూ కూడా కాలంలో నీళ్ళ కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉండండి. 151 వచ్చాయి కదా అని చెప్పి విర్రవీగారు. ఈ యొక్క 4 సంవత్సరాల్లో 15కి దిగజారిపోయారు. 10 అయినా వస్తాయో రావో అన్న భయాందోళనలో ఉన్న జగన్ రెడ్డి, మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా? అభివృద్ధి చేయండి బాబు అని అంటే వీధి లైట్లకి లైటింగ్ పెట్టి ఇంట్లో లైట్లు ఆపేశావు. ఇదా నీ రాష్ట్రంలో, రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్ళావు. సిగ్గులేదు జగన్మోహన్ రెడ్డి. నీ ప్రభుత్వంలో, నీ పరిపాలన చూసి ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఆరోగ్యశ్రీ పేరు చెప్పావు, ఈ రోజుకి కూడా హాస్పిటల్లో బిల్లులు క్లియర్ చేయలేదు. ఈ విధంగా అయితే మేము ట్రీట్మెంట్ చేయలేమని చెప్పి హాస్పిటల్లో